Really? Yeah. Just go with that, man. సార్ మీరు మనోళ్ళు మనోళ్ళు ఉన్నారు చూడండి. క్యాంప్ ఫైర్ వస్తుంది మామూలు. ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ కి మన నెల్లూరు జిల్లా నుంచి ఈ యొక్క ఆటల పోటీకి వచ్చినటువంటి మన నెల్లూరు జిల్లా చైర్మన్ గారు శ్రీ కాకాన గౌడ్ గారి గారు వస్తున్నారు. ఈ యొక్క కష్టాలు రెండు చప్పట్ల ద్వారా వినిపించి పెద్ద బిగ్ క్యాంప్ బస్సు గారు నిరంతరం మీ యొక్క కబడ్డీ టీమ్ ని తొందరగా ఇమ్మీడియట్ గా అక్కడ జాయిన్ చేయాల్సింది కోరుతున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ కాల్.
ముందు చేసినటువంటి మన ముఖ్య అతిథులు, మహారాజులు, ప్రోక్షకులు కేటి వెంకయ్యనాయుడు గారిని సాదర పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదిక మీదకి రమ్మని మీ కరతాళ ధ్వనుల సాక్షిగా వారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ వెంకయ్య నాయుడు గారు 1900లోనే బిఆర్ కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షులుగా, 1972లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా, 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల విద్యా సంఘం అధ్యక్షులుగా, 1975లో లోకనాయక్ జయప్రకాష్ నారాయణ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా, 1980లో భారతీయ జనతా పార్టీ యువమోర్చ జాతీయ ఉపాధ్యక్షులుగా, 1983లో నేల నవచెరుపుల వారి యొక్క విజయ పరంపరలు విస్తరించడం వారి స్నేహిత మొత్తానికి ఒక నిదర్శనం. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో చరిత్రప్రాయంలోనే ప్రవేశించి అసమాన వాగ్దానితో పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్రం నలుమూలన ప్రెసిడెంట్ నెల్లూరు వారికి వేదిక వేదిక రమ్మని మరీ మరీ ఆహ్వానిస్తున్నాం. తర్వాత వేదిక మీద కనబడి మరీ మరీ ఆహ్వానిస్తున్నాం. జిల్లా ప్రగతి నలుదిశల అన్ని రంగాలలో కూడా వ్యాప్తి చెందిస్తూ నెల్లూరు జిల్లాకి ఒక సైతులు కె రామ్గోపాల్ గారు ఐఏఎస్ నెల్లూరు జిల్లా వారిని కూడా వేదిక మీద కనబడి మరీ మరీ ఆహ్వానిస్తున్నాం. ప్రజా హృదయాలలో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి శ్రీతులు శ్రీ సీతారామయ్య గారు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ సుధీర్ రెడ్డి గారు, చైర్మన్ విజయ డైరీ నెల్లూరు, వారిని కూడా వేదిక వేదిక రమ్మని మరీ మరీ ఆహ్వానిస్తున్నాం. ప్రజలకి తనెంత చేరువలో ఉంటే వారి యొక్క ఆప్యాయతను రాగాలు తను కైవసం చేసుకోవాలి. తాళ్ళూరు రమణయ్య నాయుడు గారు, వైస్ చైర్మన్ జిల్లా ఎన్డీసీ
చైర్మన్ నెల్లూరు వారిని వేదిక మీదకి రమ్మని మరీ మరీ ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఉపాధ్యక్షులు జిల్లా ప్రజాపరిషత్ టీవీఎస్ రాజు గారు వారిని కూడా వేదిక మీదకి రమ్మని మరీ మరీ ఆహ్వానిస్తున్నాం. ప్రజాపాలనలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ప్రజల మనోగతాన్ని అవగతం చేసుకున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీతులు జీవి జయరామయ్య గారు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, వారిని కూడా వేదిక మీదకి రమ్మని మరీ మరీ ఆహ్వానిస్తున్నాం. తర్వాత పిలిచిన వెంటనే జిల్లాలో ఉండేటువంటి ఈ క్రీడాకారుల్ని క్రీడాభిమానుల్ని ఆశీర్వదించాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథి శ్రీ వెంకయ్యనాయుడు గారికి, మరొక ముఖ్య అతిథి ఏ కార్యక్రమం చేపట్టినా సరే విద్యకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ వెంట ఉండి నడిపించేటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ విట్ట బాలసుబ్రహ్మణ్యం గారికి, జిల్లా యంత్రాంగాధిపతిగా ఏ కార్యక్రమం చేపట్టినా సరే వెన్నంటి నడిచేటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రాంగోపాల్ గారికి, అడిషనల్ జాయింట్ కలెక్టర్ సీతారామయ్య గారికి, డిఆర్ఓ గారికి, ఎన్డీసీఎంఎస్ అధ్యక్షులు జగదత్ రమణయ్యనాయుడు గారికి, విజయ డైరీ చైర్మన్ సుధీర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ టీవీఎస్ రాజా గారికి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ రామరెడ్డి గారికి, పిఓ రాజీవ్ విద్యా మిషన్ రమేష్ గారికి, వీడియోగ్రాఫర్ కిరణ్ గారికి, డిఆర్ఓ గారికి, డిఎస్డిఓ గారికి, డిప్యూటీ సిఓ గారికి, సోదరులు ఆంజనేయరెడ్డి గారికి, వేదిక అలంకరించినటువంటి ఇతర పెద్దలకు, విచ్చేసినటువంటి ఆవన్ మంది ప్రజానీకానికి, క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, పాత్రికే మిత్రులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా జిల్లా పరిషత్ చైర్మన్ కప్పు ప్రవేశపెట్టడానికి గల ముఖ్య కారణం జిల్లా పరిషత్లో ఒకసారి సమీక్షించుకునేటప్పుడు అప్పట్లో ఉన్నటువంటి సీఈఓ పెంచిరెడ్డి గారు నేను మాట్లాడేటప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలకు ఏదో ఒక స్టాండింగ్ కమిటీ సమావేశం ఒకటి ఏర్పాటు చేశాం. ఆ రోజు ఉన్నటువంటి అంశం క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలపై సమీక్ష అని వస్తే డిపిఆర్ఓ గారు వచ్చారు. ఒకటే వరుస నిండి జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడుకు ప్రభుత్వం నుంచి ఎట్టి నిధులు విడుదల కాలేదు, కావున ఎట్టి కార్యక్రమాలు చేపట్టబడలేదు. పరిషత్ చైర్మన్ కప్ అందరిని పిలిచి 46 జిల్లాల నుంచి గ్రామీణ క్రీడాకారులు అందరిని పిలిచి అందజేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఆ రోజు అనుకున్నటువంటి ఆలోచన గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బిడ్డల్ని తీసుకురావాలి, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బిడ్డల్ని తీసుకొచ్చి మండల స్థాయిలో ఆడించిన తర్వాత, మండల స్థాయిలో క్రీడా జట్లు ఎంపికైన తర్వాత ఆ బిడ్డలు వచ్చి జాతీయ క్రీడల్లో పాల్గొని ఈరోజు అంతర్జాతీయ క్రీడల్లో కెనడాలో పాల్గొనడానికి ఈ అమ్మాయి ఈరోజు సిద్ధంగా ఉంది. అంటే బహుశా ఇప్పుడు జరిగేటువంటి పోటీల్లో పథకం గెలిచి భారతదేశ కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడిస్తుంది అని చెప్పి ఆశిద్దాం. అదేవిధంగా సురేష్ బాబు వాలీబాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ కప్పు ఆడినటువంటి క్రీడాకారుడు పాకిస్తాన్లో జరిగినటువంటి అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది. సతీష్ జన్మలో అప్పుడు వెతికితే అవకాశం లేకపోలేదు అని చెప్పి చూసి ఏదేమైనా సరే సాధారణ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పి మొట్టమొదటిగా జిల్లా పరిషత్ నుంచి 10 లక్షల రూపాయలు ఈ స్టేడియం మరమ్మతులకి పునరుద్ధరణకి ఆ రోజు ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే అనేక రకమైనటువంటి ఆడిట్ సమస్యలు వస్తున్నాయని చెప్పి సీఓ గారు చెప్పిన తర్వాత పాత జీవోలన్నీ వెతికి లాస్ట్కి చివరిగా జిల్లా పరిషత్లో ఈరోజు ఏదైతే ఇసుక రీచ్ల గుండా ఆదాయం వస్తుందో తీసుకెళ్ళి ప్రతి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఎంత చందా ఇస్తారు, ఈ బిడ్డలకు భోజనాలు పెట్టాలి, ఈ బిడ్డలకి ఒక 3 రోజుల క్రీడా పోటీలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతో వెళ్తే చాలామంది మొహం తెప్పించేటువంటి పరిస్థితి. అయితే ఆ పరిస్థితుల్లో ఈరోజు 3% నిధులు ఉన్నాయని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరి 3% నిధులతో ఏ ఒక్క రూపాయి ఒక్క దగ్గర ఒక్కరి దగ్గర స్టేడియంలు ఉంటాయి మౌలిక వసతుల పరంగా అక్కడ ఉన్నటువంటి బిడ్డలు చాలామంది వీటిని ఉపయోగించుకుని మరింతగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. క్రీడల విలువ చాలా మందికి తెలియకుండా పోవడం దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. జిల్లాలో ఎవరైనా సరే ఈరోజు తల్లిదండ్రులు మార్పు రావాల్సినటువంటి పరిస్థితి. బిడ్డలు సరే కాసేపు ఆడుకుంటాము అంటే అవసరం లేదు, మా పిల్లల్ని 16 గంటలు చదివిస్తారా,
18 గంటలు చదివిస్తారా అని బాల కార్మిక వ్యవస్థను మరిపించే విధంగా ఈరోజు విద్యాలయాలు తయారు కావడం మాత్రం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి ప్రయత్నంగా జిల్లా పరిషత్తులో చదివేటువంటి బిడ్డలకి విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. ఆ ప్రాంగణాలకు కావాల్సినటువంటి సుశిక్షితులైనటువంటి వ్యాయామోపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి ఈరోజు జిల్లా పరిషత్తులో చదివేటువంటి బిడ్డలు ఈరోజు రేపు కనుక భవిష్యత్తులో కనుక మంచి సోపానాలు నిర్మించుకోగలిగిన అభివృద్ధి చెందగలిగితే మానసిక ఒత్తిడిని తట్టుకుని ఏదైనా సరే ఎదుర్కొనేటువంటి మానసిక ధైర్యం ఈరోజు ఆ బిడ్డలకు ఉంటుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు క్రీడల్లో పాల్గొంటే ప్రధానంగా బిడ్డల్లో వచ్చేటువంటి ఆలోచన ఈరోజు అందరు కలిసి ఒక జట్టుగా ఏర్పడి విజయం సాధించాలనేటువంటి తపన పడేటువంటి బిడ్డలు రేపు సమాజంలో చేరి సమాజంతో కలిసి ఎన్ని గంటలు చదువు చెప్తారు, ఎన్ని ర్యాంకులు మీ దగ్గర వచ్చినది కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి, క్రీడల్లో మీకు ఎటువంటి పీటీలు ఉన్నారు, మీ పీటీ ఏ క్రీడల్లో మంచి రాణింపు పొందినటువంటి వ్యక్తి అని చెప్పి ఒక ఆలోచన చేస్తే బాగుంటుందేమో అనేటువంటి విషయాన్ని అందరు తల్లిదండ్రులు గుర్తించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు వీటన్నిటితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి క్రీడల స్వరూపం మారాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దాదాపుగా జిల్లాలో 3% నిధులంటే దాదాపు 1 కోటి రూపాయలు ఈ సంవత్సరం సమకూర్చుకోగలిగాం మనం నిశ్చితార్థం చేసినటువంటి నిధులతో. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తునటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ పరంగా ఈరోజు కలెక్టర్ గారిని కోరేది, బహుశా ఈరోజు జిల్లా పరిషత్ నూతన కమిటీగా మేము ఉన్నటువంటి సభ్యులు అందరం కూడా ఈరోజుతో మా పదవి బాధ్యతలు తీరిపోతాయి. పోయిన తర్వాత వచ్చే సంవత్సరం మరలా ఇదే రోజు జిల్లా పరిషత్ చైర్మన్ కప్పు నడవాలి అంటే బహుశా మేము ఎవరం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. దీంట్లో చిన్న ఇబ్బంది ఏంటంటే సాంకేతిక పరమైనటువంటి సమస్య, జిల్లా పరిషత్ చైర్మన్ కప్పుకు నిధులైతే భరించగలిగేటువంటి వాళ్ళం కానీ జిల్లా పరిషత్లో సమన్వయ పరచుకోవడానికి ఎంపీపీల దగ్గర నుంచి, ఎంపీడీఓల దగ్గర నుంచి, డిఓ గారి దగ్గర నుంచి, వ్యాయామోపాధ్యాయుల దగ్గర నుంచి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలోనే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను కోరుకునేది మీకు అందరికీ కలిసి ఈరోజు అవసరమైతే రేపు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ సమావేశంలో 3% నిధులు ఏదైతే జిల్లాలకు వస్తున్నాయో ఆ నిధుల్ని జిల్లా పరిషత్ చైర్మన్ కప్పు ఖర్చు పెట్టి ఇదే విధంగా శాశ్వతంగా ఈ క్రీడల్ని కొనసాగించే విధంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించి మీకు అందజేస్తాం. ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి, భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇబ్బందులు రాకుండా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు వచ్చినటువంటి ముఖ్య అతిథుల గురించి ఒక 2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా ఈ క్రీడలకు ఆయన పిలిచినప్పుడు మొదట్లో అనుకున్నాం మన అదృష్టమో విధి విచిత్రమో తెలియదు కానీ 21వ తేదీ రాలేకపోతున్నాను, 23వ తేదీ సాయంకాలం వస్తాను అని చెప్పాడు. సరే ఆయన చేతుల్లో ఈ చైర్మన్ కప్, ఈ బహుమతి ప్రధానోత్సవం జరిగితే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు 2 రోజులుగా వర్షాలు రావడం, ఉన్నటువంటి క్రీడలు ఈ రోజే ప్రారంభం కావడం, క్రీడాకారులు అందరూ కూడా ఉండడం నిజంగా ఆయన ద్వారా స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం వినిపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రకృతి విధంగా చేసిందేమో అనేటువంటి ఆలోచన ఈ సందర్భంగా కలుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక్కటి ఆలోచన చేస్తే ఆయన తెలియనటువంటి వ్యక్తి బహుశా నెల్లూరు జిల్లాలో ఉండడు, కానీ ఈ తరం ప్రతినిధులైనటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆయన ప్రతిభా పాఠం వల్ల గుర్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే కేవలం ఈ సభ ఈ వేదిక ఆయన కూర్చోబెట్టి పరిచయం చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. నెల్లూరు జిల్లా రాజకీయ పరిస్థితుల్లో ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి కూడా రాజకీయాల్లోకి రాగలడు, శాసనసభ్యుడు కాగలడు, ఎదురు గాలికి కూడా ఎదురుట్టి తాను తన సత్తాన్ని నిరూపించుకోగలడు అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైనా సరే యథార్థం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీతో పనిలేదు, ఎన్నికలప్పుడు పార్టీలు ఉంటాయి, పార్టీలు వెళ్ళిపోతాయి, పార్టీలు వెళ్ళిపోయిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రాంతాల అభివృద్ధికి పనిచేసినటువంటి వ్యక్తులు జిల్లా ప్రజల గుండెలకు శాశ్వతమైనటువంటి చిరస్మరణిగా మిగిలిపోతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తనకున్నటువంటి అతి తక్కువ పదవీ కాలంలో గ్రామీణ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈరోజు కేంద్ర గ్రామీణ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు దాదాపు చాలా మంది చెప్తారు, మా జిల్లా పరిషత్ సభ్యులందరూ చెప్తారు 10,000 కోట్లకు పెంచినటువంటి ఘనత ఏంటి ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్ నేను చెప్పి. ఘనత పెంచడమే కాదు, ఈ ప్రాంతానికి తన ప్రాంతమైనటువంటి జిల్లాకి ఒక శోభ తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసి ఇప్పటి ముప్పటిగా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని గుర్తుంచుకుని డెవలప్ చేసినటువంటి ఘనత మాత్రం పెద్దలు వెంకయ్యనాయుడు గారిది అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జిల్లా దురదృష్టం ఏమో, మరికొద్ది కాలం కనుక ఆయన కనుక పదవిలో కొనసాగుండి ఉంటే ఈరోజు జిల్లా స్వరూపమే పూర్తిగా మారిపోయి ఉండేది. అందుకే చాలా సందర్భాలు అనిపిస్తుంటుంది మా దురదృష్టం తెలియదు కానీ మేము చైర్మన్ అయినప్పుడు బహుశా ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా లేదా ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా లేకపోతే జిల్లా పరిషత్ సభ్యులుగా ఉన్నా కూడా జిల్లా యొక్క నైసర్గిక స్వరూపాన్ని మార్చడానికి ఎల్లేని కృషి ఆయన దగ్గర నుంచి తీసుకుని ఈరోజు జిల్లాలో కొంత సేవ చేసేటువంటి అవకాశం మాకు కలిగి ఉండేది. బహుశా దాని ఒక్కదాన్ని మాత్రం చాలా విషయాల్లో బాధపడినటువంటి సందర్భం ఉంది. ఆ రోజుల్లో మేము ఎందుకు ఉండలేకపోయినాం లేదా మేము ఉంచిన రోజులు ఆయన ఎందుకు ఉండలేకపోయాడు అనేటువంటి బాధ ఇప్పటికీ అప్పుడప్పుడు కలిసి వేస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు ఏ వ్యక్తి అయితే చరిత్ర సృష్టించాడో, ఏ వ్యక్తి అయితే అంచెలంచెలుగా
గా ఎదిగి భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి స్థాయికి ఎదిగాడు ఆ వ్యక్తిని ఈరోజు తీసుకురావాలి ఈ కార్యక్రమానికి. ఆయన ద్వారా ఈ తరం బిడ్డలకు స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం ఇవ్వాలి. మీలో కూడా ఒక ఆత్మసైర్యం పెరగాలి. మనం కూడా ఒక స్థాయికి చేరుకోవడానికి సాధారణ వ్యక్తిత్వం సరిపోతుంది. ఈ వ్యక్తిత్వం నుంచి అడుగులు వేసుకుంటూ వెళ్ళినా సరే భారతదేశ స్థాయికి మనం వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏ రంగంలో సరే అది రాజకీయ రంగం కావచ్చు, విచారంగం కావచ్చు, క్రీడారంగం కావచ్చు. ఆశయం ఉండాలి, ఆసక్తి తగ్గ ఆశయం ఉండాలి. ఆశయం చేతికినప్పుడు అనుకున్నటువంటి విజయ లక్ష్యాన్ని సాధించడం సులభం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ స్వాగత ఉపన్యాసం చేసేటువంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మరొక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు విద్య విషయంలో ప్రతి ఒక్కటి ఈరోజు కూలంకుషంగా పరిశీలించి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేలైనటువంటి వ్యవస్థ అందించాలి. విద్యాపరంగా విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఈ జిల్లాలో మరింత ప్రామాణికంగా మారాలన్నటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రతి విషయంలో కూడా అభివృద్ధి అంటే ఒక్క విషయం చాలు చెప్పి వెళ్ళి చెప్పగానే అర్థం చేసుకుని వెంటనే ఉత్తర్వులు ఇచ్చి చాపమని తెలియకుండా ఎక్కడికక్కడ ఆ పనిని వెంటనే పూర్తి చేసి ఇటువంటి కార్యక్రమాలు సహకరించినందుకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారు ఆయన కూడా ఈరోజు ఉన్నటువంటి ఈ క్రీడలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సమకాలీన పరిస్థితులను అధ్యయనం చేసుకుని ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు చేయడం పరిస్థితుల్లో అదేవిధంగా ఉన్నటువంటి డిహెచ్డిఓ గారు కానీ పివో రాజీవ్ విద్యా మిషన్ కానీ అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి విజయ డైరీ చైర్మన్ కానీ అదేవిధంగా ఎన్డీసీఎంఎస్ చైర్మన్ రమణనాయుడు గారు కానీ వీళ్ళందరూ వచ్చేసి అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ టీవీఎస్ రాజా గారు అదేవిధంగా ఈరోజు టీఆర్ఓ గారు వీటన్నిటితో పాటు జిల్లా పరిషత్ సీఈఓగా దాదాపు 2 సంవత్సరాల కాలం నాతో పాటు పనిచేసి అమూల్యమైన సలహాలు ఇచ్చి ఎక్కడ నేను తప్పు చేస్తాను అని చెప్పి పాపం నాతో పాటు ఉండి తప్పు చేయించకుండా తప్పు జరగకుండా చూసినటువంటి జిల్లా పరిషత్ సీఈఓ శ్రీ రామిరెడ్డి గారికి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో మిమ్మల్ని అందరూ ఆహ్వానించి పెద్దలు వెంకయ్యనాయుడు గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్సీ గారు, మిగతా ముఖ్యతలు అందరి చేత స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి ప్రయత్నాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని వాళ్ళు ఇచ్చేటువంటి సందేశం ప్రకారం మీరు వెలగాలని ఆ భగవంతుడు సంపూర్ణ ఐరారోగ్యాలు ప్రసాదించి మీ అందరికీ కూడా ఒక మంచి స్వాభావమైనటువంటి జీవితం వెలగాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు.